వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్టడీ టైం. డాక్టర్ కావాలనే కల సాకారం చేసుకోవాలంటే నీట్లో మంచి ర్యాంక్ రావాలి. సీట్ వచ్చి ర్యాంక్ రాకుంటే లక్షలు వెచ్చించి డొనేషన్ సీట్ కొనుక్కోవాలి. అటు ర్యాంకు రాక డొనేషన్ సీట్ కొనుక్కునే స్తోమత లేని వారు మన దేశంలో అయితే ఈ ఏడాది ఆశలు వదులుకోవాల్సిందే. వచ్చే ఏడాది లాంగ్ టర్మ్ కోచింగ్తో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందే. అయితే ఈ సంవత్సరమే నీట్లో అర్హత ర్యాంక్ వచ్చిన విద్యార్థి మెడిసిన్ చదివే అవకాశాన్ని విదేశీ వైద్య విద్య కల్పిస్తోంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు, డొనేషన్ లేదు. మధ్యతరగతి వాళ్ళకు కూడా ఆర్థిక స్తోమత గల విద్యార్థులకు ఫారెన్లో అనేక విశ్వవిద్యాలయాలు తమ ద్వారాల్ని తెరిచి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నాయి. కానీ వెళ్తున్న వారి సంఖ్య కేవలం వందల్లోనే ఉంది. కారణం, విదేశాల్లో మెడిసిన్ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చిన తర్వాత ప్రతి డాక్టర్ ఎదుర్కొనే స్క్రీనింగ్ టెస్ట్, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంటుందని, పాస్ కావడం కష్టమని. అందుకే 5 ఏళ్ల క్రితం కిర్గిస్థాన్లో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్థాన్లో మెడిసిన్లో చేరి కోర్సు పూర్తి చేసుకుని స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ పూర్తి చేసుకున్న డాక్టర్లు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళ అనుభవాలను అడిగి తెలుసుకుందాం. అలాగే మనతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అంటే బిష్కెక్ కిర్గిస్థాన్లో ఉన్న ఈ యూనివర్సిటీ గురించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి డాక్టర్ ఫణిభూషణ్ గారు ఉన్నారు. ఆయన వైస్ డీన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఐఎస్ఎం. అలాగే భానుప్రకాష్ గారు ఉన్నారు, ఆయన వైస్ డీన్ ఎకనామిక్స్ ఐఎస్ఎం. అండ్ ఫోకల్ పాయింట్, ఇక్కడి నుంచి స్టూడెంట్స్ అందరినీ అక్కడికి పంపించి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఫోకల్ పాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో వీళ్ళందరినీ తో మాట్లాడి మనం వాళ్ళ అనుభవాల్ని షేర్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ని కంగ్రాచులేట్ చేద్దాం, ఎందుకంటే ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ను ఫస్ట్ అటెంప్ట్లోనే ఈసారి 56 మంది విద్యార్థులు సక్సెస్ఫుల్గా క్లియర్ చేశారు. సో వాళ్ళందరినీ ఒకసారి కంగ్రాచులేట్ చేద్దాం. వాళ్ళందరూ మనతో పాటు ఉన్నారు. హలో, మీరందరూ ఇప్పుడు డాక్టర్స్, సో కంగ్రాచులేషన్స్, ఫస్ట్ టైం స్క్రీనింగ్ టెస్ట్ క్లియర్ చేశారు. సో ఇట్ వాజ్ టఫ్ ఐ థింక్. సో అఫ్కోర్స్ మీతో మాట్లాడతాను, ఎంత టఫ్ అది, ఎలా మీరు ప్రిపేర్ అయ్యారు, ఎలా క్లియర్ చేశారు మీతో మళ్ళీ మాట్లాడతాను. సో ఫస్ట్, సో ఐ స్టార్ట్ విత్ యూ ఫణిభూషణ్ గారు. సో ఇంతమంది స్టూడెంట్స్ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేశారంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, చాలా కష్టమై ఉంటుంది. సో ఓవరాల్గా ఈ ఫారిన్ ఎడ్యుకేషన్ అంటే మెడిసిన్ ఎడ్యుకేషన్కి సంబంధించి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. సో ఇప్పటికీ మనం మాట్లాడుకున్నట్టుగా అక్కడ ఆపర్చునిటీ ఉన్నా కూడా వెళ్తున్న వాళ్ళు వందల సంఖ్యలోనే ఉన్నారు. సో దీని గురించి మనం ఇవాళ అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఐఎస్ఎం ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ గురించి చెప్పండి మాకు. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అనేది 2003 నుంచి ఇండియా నుంచి ఎంతోమంది విద్యార్థులు చేరుతున్నారు. మేము మొదటి సంవత్సరం 14 మందితో మొదలుపెట్టిన ఈ సంస్థ ఈరోజు 4,500 మంది విద్యార్థులు పైగా మా యూనివర్సిటీలో చదువుతున్నారు, మా ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఆల్రెడీ ఒక బ్రాంచ్ కాకుండా కిర్గిస్థాన్లోనే ఒక 4 బ్రాంచ్లు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే దానికి ఉన్నటువంటి డిమాండ్, ఇండియా నుంచి ఒక ఆంధ్ర తెలంగాణ కాకుండా ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎంతోమంది విద్యార్థులు ఐఎస్ఎంలో చేరాలి అన్న తపనతోటి మాకు డిమాండ్ పెరగడంతో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్థాన్లో ఫస్ట్ ఒక ఫ్యాకల్టీగా తయారైన ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇప్పుడు ఒక ఇండివిజువల్ పెద్ద యూనివర్సిటీ లాగా ఒక 4 క్యాంపస్ పెట్టి మేము ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎంతోమంది విద్యార్థులు చేరుతున్నారు. ప్రస్తుతం 4,500 మంది విద్యార్థులు పైగా మా ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ చదువుతున్నారండి. దీనికి ఇంత డిమాండ్ రావడానికి కారణం మేము తీసుకున్నటువంటి డైరెక్షన్స్, మేము తీసుకున్నటువంటి కొన్ని సొల్యూషన్స్ తోటి రిజల్ట్స్ చాలా బాగా రావటం. రిజల్ట్స్ అంటే ఇంటర్ మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఫారెన్ మెడికల్ వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ ఇండియా నుంచి ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్లో కంపల్సరీ పాస్ కావాలి. అది పాస్ అవుతేనే మనకి ఇండియాలో ఎంబీబీఎస్ ఈక్వల్ డాక్టర్గా చేయడం కానీ, గవర్నమెంట్ జాబ్ కానీ, లేదా ఇండియాలో పీజీ ఎగ్జామ్స్ ఇవ్వడానికి కానీ అర్హత పొందుతారు. సో దాన్ని మేము టార్గెట్ చేసుకున్నాం. అదే కాకుండా కొద్ది రోజుల తర్వాత మా ఎంతోమంది విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో క్లియర్ చేయటం, కొంతమంది యుఎస్ఎంఎల్ఏ క్లియర్ చేయటం, సో ఈ విధంగా ఇంటర్నేషనల్లో కూడా కొన్ని కంట్రీస్లో చదవటం, మెయిన్ ఇండియాలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ లోకల్ ఎగ్జామ్స్లో క్లియర్ చేసుకుని కొంతమంది ఆల్రెడీ సూపర్ స్పెషలిస్ట్ నీరోలో చేస్తున్నారు కొంతమంది. చాలా అట్లా ఒక అకాడమిక్స్గా మంచి అచీవ్మెంట్స్ మేము టార్గెట్ చేసుకుంటూ పిల్లల క్వాలిటీ, వాళ్ళని ఒక లైఫ్ సెటిల్ చేయాలి, వాళ్ళ క్యారియర్ బిల్డ్ చేయాలి అన్న ఉద్దేశంతో మేము చేస్తున్నటువంటి ఎఫర్ట్ సక్సెస్ కావటం వల్ల
ప్రస్తుతం ఈ విధంగా ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అనేది స్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ నుంచి ప్రతి సంవత్సరం 150 నుంచి 200 మంది విద్యార్థులు ఇది ఇప్పుడే ఒక 13 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మీ ఈ సంస్థ మేము మొదలుపెట్టామో ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి 50 విద్యార్థులు ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యారు ఆంధ్ర తెలంగాణ నుంచి. ఆ తర్వాత 2-3 సంవత్సరాల్లో ఈ సంఖ్య 150 దాకా చేరుకుంది. అప్పటి నుంచి కంటిన్యూస్గా మేము ఆంధ్ర నుంచి ఒక 150 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఐఏఎస్ సంఖ్య రావడం జరుగుతుంది. సో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా దేశాలు ఫారిన్ స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్నాయి, బట్ ఇండియన్ స్టూడెంట్స్ స్పెషల్లీ అంటే వాళ్ళు మన ఇండియాకి సూట్ అయ్యేలాగా లేకపోతే ఇక్కడ ఎంసీఏ టెస్ట్ క్లియర్ చేయడానికి కొన్ని యూనివర్సిటీస్లో చదివితే మాత్రమే అది సాధ్యమవుతుంది. చాలా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు క్లియర్ చేయలేకపోతున్నారు. సో ఐఎస్ఎం మీరు చూస్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే మీరు చెప్పినట్టుగా దాదాపు ప్రపంచంలో ఎన్ని కంట్రీలు ఉన్నాయి, ప్రతి ఒక్క కంట్రీలో మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రస్తుతం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ ప్రకారం ఏ కంట్రీలో ఆ కాలేజ్ రికగ్నైజ్ ఉంటే ఏ కంట్రీలో అని చదువుకోవచ్చు. సో రెగ్యులేషన్స్ ఈజీ చేశారు. బట్ స్టూడెంట్స్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్లో కంపల్సరీ పాస్ కావాలన్న రెగ్యులేషన్ 2002లో పాస్ అయింది. అప్పటి నుంచి ఎంతోమంది విద్యార్థులు మన ఇండియాలో ఇంత కాస్ట్లీ చదవటం కన్నా ఒక 20 లాక్స్ 25 లాక్స్ ఈ విధంగా అమౌంట్లో మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే చేయగలరో వాళ్ళందరూ బయటకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అప్పటి నుంచి ఎన్నో విదేశీ విద్యా సంస్థలు మన ఇండియాలో ఆఫర్స్ ఇవ్వటం మొదలుపెట్టాయి. అదేవిధంగా మీరు చూస్తూ ఉంటారు ప్రతిరోజు మీ టీవీలో కానీ ప్రతి దగ్గర ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, చాలామంది ఆఫర్స్ ఇస్తుంటారు. బట్ ఐఎస్ఎం అనేది మేము 2003లో సిఐఎస్ కంట్రీస్లో మొట్టమొదటిసారి 5 ఇయర్స్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది మేము. ఎందుకంటే అంతకుముందు నేను కూడా అక్కడే గ్రాడ్యుయేట్ అయ్యాను, మాకు 6+1 7 ఇయర్స్ పట్టేది టైము. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మిగతా కంట్రీస్లో 6 ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటే స్పెషల్గా మేము ఒక యూరోపియన్ ప్రోగ్రామ్ ఇండియన్కి కరికులంకి ఇంటిగ్రేట్ చేసి దీన్ని 5 ఇయర్స్లో కంప్లీట్ చేసి అక్కడ మినిస్ట్రీ నుంచి లైసెన్స్ పొంది 2003లో మేము 5 ఇయర్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసాము. సో దానివల్ల ఏంటంటే మీకు తెలుసు డాక్టర్ అనే ఒక విద్యార్థి 12th తర్వాత ఇప్పుడు మన ఐటీ కోర్సెస్లో కానీ అలా వెళ్ళినప్పుడు 4 ఇయర్స్ 5 ఇయర్స్లో వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసి లైఫ్ సెటిల్ కావడం జరుగుతుంది. సో డాక్టర్ అనే వ్యక్తికి ఒక 5 ఇయర్స్ చదివిన తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత క్యారియర్లో సక్సెస్ కావడం కోసం అరౌండ్ 8-10 ఇయర్స్ టైం పడుతుంది. సో అదే 5 ఇయర్స్లో డిగ్రీ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ 1 ఇయర్ మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం అన్న ఉద్దేశంతో ఇండియన్ ప్రోగ్రామ్కి ఇంటిగ్రేటెడ్ చేసి మేము ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో ఈ ప్రోగ్రామ్ 2003లో స్టార్ట్ చేసాం. సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడంతో పాటు మేము ప్రతి ఒక్క ఈ ప్రోగ్రామ్ ఓన్లీ స్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్స్ కోసం, స్పెషల్లీ 12 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి, అంటే ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మనందరి స్కూలింగ్లో 12 ఇయర్స్ ఉంటుందన్నమాట. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం 12+5 17 ఇయర్స్ గ్రాడ్యుయేషన్. సో ఆ విధంగా మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. సో దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది, స్టూడెంట్స్ కూడా బాగా జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. అయితే మొదలుపెట్టడమే కాకుండా వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి ఒక మంచి గైడెన్స్ ఇవ్వటం, అంటే ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ కావాలి అంటే ఈ 19 సబ్జెక్ట్స్లో మీరు కంపల్సరీ ఒక బేసిక్ నాలెడ్జ్ నుంచి ఒక మంచి క్లినికల్స్ వరకు టోటల్ ఉండాలి. అదే విషయంలో మేము డాక్టర్ భానుప్రకాష్, డాక్టర్ వినీత్ గుప్తా అని అకాడమిక్స్ గురించి భానుప్రకాష్ గారు. సో ఓవరాల్గా మీరైతే మీరు చదువుకున్నప్పటికీ 7 ఇయర్స్, ఇప్పుడు స్టూడెంట్స్కి 5 ఇయర్స్, అంటే 2 ఇయర్స్ సేవ్ చేయగలిగారు. సో భానుప్రకాష్ గారు, యూఆర్ వైస్ డీన్ ఆఫ్ అకాడమిక్స్, సో ఏంటి మీ రోల్ ఏంటి యాక్చువల్గా స్టూడెంట్స్ లైఫ్లో, ఎడ్యుకేషన్లో మీ రోల్ ఏంటి? యాక్చువల్లీ 2016లో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తోటి మా జర్నీ స్టార్ట్ అయిందండి. ఆ టైంలో డాక్టర్ ఫణిభూషణ్ గారు మా ఆర్గనైజేషన్ తోటి కాంటాక్ట్ చేసినప్పుడు హీ వాజ్ వెరీ క్లియర్ విత్ సర్టెన్ పాయింట్స్. ఆల్రెడీ ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ పర్సంటేజ్ ఏదైతే ఉందో మన యూనివర్సిటీకి ఇట్ వాస్ ప్రెటీ వెల్, ఫ్రమ్ 60-70% ఆఫ్ పాస్ పర్సెంట్ అనేది మనకు ఆల్రెడీ వస్తుంది కంపారిటింగ్ టు అదర్ యూనివర్సిటీస్ అనుకోండి. అంటే ఈవెన్ 60-70% పాస్ పర్సెంట్ తోటే మనము లైక్ సాటిస్ఫై అవ్వకుండా వాట్ హీ సెడ్ ఇస్ ఎంసీఏ పరంగా వీఆర్ నాట్ కాలింగ్ యూ టు దిస్ యూనివర్సిటీ. ఓకే, దే ఆస్క్డ్ అస్ టు బి అ టెక్నాలజీ పార్ట్నర్స్ ఇనీషియలీ. 2016లో మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఒక జర్నీ అనేది, ఆ టెక్నాలజీ పార్ట్నర్స్ అంటే లైక్ అవర్ ఆర్గనైజేషన్ డెవలప్ యానిమేటెడ్ మెడికల్ వీడియోస్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ అనమాట. ఒక మనకు వరల్డ్లో వీ కెన్ సే దట్ వీఆర్ ద ఫస్ట్ వన్ అసోసియేటెడ్ విత్ ఐఎస్ఎం అనుకోండి, వీఆర్ ద ఫస్ట్ టెక్నాలజీ పార్ట్నర్స్ లాగా యానిమేటెడ్ మెడికల్ వీడియోస్, కరిక్యులం డ్రివెన్ యానిమేటెడ్ మెడికల్ వీడియోస్ అనేది డెవలప్ చేసి థాట్ ఆఫ్ గివింగ్ టు ఆల్ ద మెడికల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్. ఓకే, దాని తర్వాత ఏంటి అంటే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీలో అవన్నీ వాళ్ళు వీడియోస్ చూసుకున్న తర్వాత బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మళ్ళీ మనకు ఐఎస్ఎం తోటి అసోసియేట్ అయిన ఇన్స్టిట్యూట్ ఉంది, మిస్ట్ అని, ఇట్ ఈస్ బేస్డ్ ఎట్ ఢిల్లీ, వన్ ఆఫ్ ద టాప్ నేషనల్ ఫ్యాకల్టీస్ అందరూ దాని నుంచి ఉంటారు. ఏదైతే మనం ఇయర్ మొత్తం టీచ్ చేస్తామో అదే వాళ్ళు ఎండ్ ఆఫ్ ద ఇయర్ వచ్చి మళ్ళీ
క్విక్ రివ్యూ లాగా మనకు 8 to 10 days లో సబ్జెక్ట్ ని కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఓవరాల్ ప్యాటర్న్ వాట్ వి ఫాలోడ్. బట్ ఒక స్టెప్ ముందుకేసి సో ఆల్రెడీ 60-70% మనకు వస్తుంది, అంటే అవుట్ ఆఫ్ 300 లో 150 తీసుకొస్తే మనం పాస్ అయిపోతాం. సో అక్కడికి ఆగకుండా వాట్ ఇఫ్ యు మేక్ స్టూడెంట్స్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద పీజీ ఎగ్జామ్స్ ఆల్సో. అంటే ఇప్పుడు ఇలా కాకుండా మనకి ఏంటి అంటే 150 పాస్ అవ్వడానికి సాటిస్ఫై అవ్వకుండా సేమ్ స్టూడెంట్స్ మళ్ళీ పీజీ క్రాక్ చేయాలి అంటే వాళ్ళకి అక్కడ పాసింగ్ అనేది ఉండదు. దే హ్యావ్ టు కంపీట్ విత్ ద ఇండియన్ డాక్టర్స్, దే హ్యావ్ టు కంపీట్ విత్ ద ఇండియన్ స్కోరింగ్ సిస్టమ్. అంటే అప్పుడు వాళ్ళకి 200 marks ఉంటే ఇంచుమించు 170-180 marks రావాలి. అంటే 80-90% స్కోరింగ్ వస్తే వాళ్ళకి ఇండియాలో పీజీ ర్యాంక్ అనేది వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేసామంటే ఎస్పెషలీ మైసెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ మై టీమ్ అలాంగ్ విత్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో కూర్చొని వి చేంజ్డ్ ద కంప్లీట్ కరికులం 2016 నుంచి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏ కంట్రీ తీసుకున్నా ఏ కాలేజ్ తీసుకున్నా కూడా దెర్ విల్ బి 10-20% ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద కరికులం. సో వాళ్ళకి మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కరికులం డిఫరెన్స్ ఉంటుందా? 100% ఉంటుంది. ఎందుకంటే అందరూ చదివేది డాక్టరే కదా. దట్స్ ట్రూ. బట్ యూనివర్సిటీస్ ఏంటి అంటే అండి, ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ నామ్స్ పాటించాలి, డబ్ల్యూహెచ్ఓ కరికులం పాటించడమే కాకుండా ఆ కంట్రీలో ఉన్న హెల్త్ మినిస్ట్రీ దే విల్ సేస్ టు యాడ్ సర్టెన్ డిసీజెస్ టు రిమూవ్ సర్టెన్ టాపిక్స్ అట్లా. సో మ్యాండేటరీ టాపిక్స్ అన్ని ఉంటాయి. అనాటమీ అంటే ఇట్ డజంట్ చేంజ్ ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ, ఇట్ ఈస్ సేమ్ ఆల్ ఓవర్. కానీ ఏంటి అంటే దాంట్లో వాళ్ళు చెప్పే విధానం కానీ సెమిస్టర్ సిస్టమ్ కానీ ఆర్గాన్ సిస్టమ్ కానీ అలా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఆ గ్యాప్ ని కూడా ఫిల్ చేయడానికి, ఆ 10-20% ఆఫ్ గ్యాప్ ని కూడా ఫిల్ చేయడానికి అవర్ టీమ్ అలాంగ్ విత్ మైసెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ ద డాక్టర్స్ అక్కడ ఫిల్ చేయడం అనేది జరిగింది. చేసిన తర్వాత డే వన్ నుంచి వాళ్ళకి ఏం చేస్తాము అంటే ఒక ట్రాక్ చేయడం, జస్ట్ వీడియోస్ ఇచ్చేసి మా పని అయిపోయింది అని అనుకోకుండా. సో వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది వీడియోస్ చూశారు, ఎంతమంది చూసిన తర్వాత వాళ్ళకి ఎంతమంది టెస్ట్ తీసుకున్నారు, అంటే ఎవ్రీథింగ్ వి మేడ్ ఇట్ ఆన్లైన్. సో కరెక్ట్ గా అంటే మేము ఏదైతే ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేశామో ఈజ్ ఇట్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ ఆర్ నాట్. అంటే అలా చేస్తేనే వి లైక్ థాట్ దట్ వాళ్ళు పీజీ క్లియర్ చేయడానికి కూడా ఒక లెవెల్ కి రీచ్ అవ్వగలుగుతారు. అంటే నౌ వీఆర్ నాట్ ఈవెన్ ప్లానింగ్ ఫర్ ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్. సో వీఆర్ కంప్లీట్లీ టార్గెటింగ్ హౌ మెనీ స్టూడెంట్స్. అంటే ఇప్పుడు 56 మంది గ్రాడ్యుయేట్ అయ్యారు, 56 మంది గ్రాడ్యుయేట్ ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ డిఫాల్ట్ గా పాస్ అవ్వాలి అని మేము ఇప్పుడు ఒక లైక్ నినాదాన్ని తీసుకున్నాం. డిఫాల్ట్ గా దే హ్యావ్ టు పాస్ ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్, బట్ బై నెక్స్ట్ ఇయర్ వీ షుడ్ కమ్ టు ద సేమ్ ఛానల్ అండ్ వీ షుడ్ సే అవుట్ ఆఫ్ 54 మెంబర్స్ మినిమం 40-50 మెంబర్స్ షుడ్ ఆల్సో గెట్ పీజీ సీట్. ఓకే. సో సచ్ కైండ్ ఆఫ్ రిఫార్మ్స్ మేము తీసుకున్నాం. సో మీ టార్గెట్ 10 అయితే ఎయిమ్ ఫర్ 11 అన్నట్టుగా ఓవరాల్ టీచింగ్ సిస్టమ్. ఓకే. సో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ స్టూడెంట్స్ అందరినీ అక్కడికి పంపి అక్కడ వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దిన ఫోకల్ పాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు, అలాగే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఆఫ్ కోర్స్ డాక్టర్స్ అనాలి వాళ్ళని ఇప్పుడు, ఎందుకంటే క్లియర్ చేసేసారు కదా ఎంసీఐ టెస్ట్. సో డాక్టర్స్తో కూడా మాట్లాడదాం షార్ట్ బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్. మనం కిర్గిస్తాన్లోని ఐఎస్ఎం అంటే ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ స్టూడెంట్స్ని అక్కడికి పంపించి వాళ్ళు ఎంబీబీఎస్ పూర్తి చేసేలా చేస్తున్న ఫోకల్ పాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు. నాగేశ్వరరావు గారు నమస్తే. సో ఈ ఓవరాల్ ఈ స్టూడెంట్ సక్సెస్లో ఫోకల్ పాయింట్ పార్ట్నర్షిప్ ఎంత, వాళ్ళ ప్రమేయం ఎంత, స్టూడెంట్స్ని ఎలా పంపిస్తారు అక్కడికి, వాళ్ళని ఎలా సజెస్ట్ చేస్తారు, ఎలా ఉంటుంది మీ ప్రాసెస్? సార్ 2002లో మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విదేశాల వెళ్ళడానికి అనుకూలంగా చట్టం సవరించి ప్రతి మధ్యతరగతి కుటుంబం నుంచి విద్యార్థి కావాలి, మెడికల్ డాక్టర్గా కావాలి అని ఒక ఆశయం కలిగిన విద్యార్థులందరికీ, ఇక్కడ ఎవరైతే మన స్కిల్స్ ఉన్నా కూడా వైద్య సీట్ల కొరతతోటి సీట్లు లభించని విద్యార్థులకు ఒక సువర్ణ అవకాశం కలిగించింది. సో ఆ పద్ధతిలో మనము ఒక మంచి విద్యార్థిని మధ్యతరగతి నుంచి పంపించాలి, వారికి అండదండగా ఉండాలి. సో కాలేజీలో చేర్పించడమే కాదు, చేరిన తర్వాత క్యాంపస్లో కూడా వాళ్ళ వెన్నంటి మేమున్నాము మీకు అండగా ఉన్నాము అనే ధైర్యం చెప్తూ వాళ్ళ కోర్సు పూర్తయ్యే వరకు ఖచ్చితంగా ఆ ఒక సర్వీసెస్లో ఉంటూ వారి విజయంలో కూడా మా పాత్ర పోషించేటట్టుగా మా సంస్థను నిర్వహించడం జరుగుతుందండి. సో 2003లో మేము కిర్గిస్తాన్లో డాక్టర్ పణభూషణ్ గారు ఆధ్వర్యంలో నడపబడుతున్నాం ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్లో మేము ఒక 6 మంది విద్యార్థులను చేర్పించడం జరిగింది. సో అలాంటి సంస్థ ద్వారా 2003లో 6 మెంబర్స్ వెళ్ళారు. అవుట్ ఆఫ్ దట్ 14 మెంబర్స్ లో మా వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారండి. సో ఎంతమంది పంపించారు సార్? చాలా అలా పెరుగుతూ 2008కి వచ్చేటప్పటికి మా నుంచి 50 మంది వెళ్ళడం జరుగుతుంది. 2009లో ఫస్ట్ బ్యాచ్ స్క్రీనింగ్ టెస్ట్ కంప్లీట్ చేసుకుని దిగ్విజయంగా
ఆ టైంలోనే 50% సక్సెస్ అయ్యారు ఫస్ట్ అటెంప్ట్ లోనే. సో 2009 నుంచి మా అడ్మిషన్స్ అనూహ్యంగా పెరగడం జరిగిందండి. సో దీనికి కారణము పేరెంట్లు కోరుకున్న విజయమే, వాళ్ళ విద్యార్థులు కన్న కళలు వాళ్ళవన్నీ కూడా సహకారం కావడానికి మా సంస్థ తరపున ఇస్తున్న ఆ విజయానికి బాట చూపుతున్న మార్గాలు వాళ్ళకు సబూతంగా నిరూపించడం జరిగింది. సో దాంతో వాళ్ళ రిఫరెన్సెస్ మాకు చాలా ఉపయోగపడ్డాయి. ప్రతి ఒక్క పేరెంట్ కూడా మాకు వెన్నదన్నగా ఉన్నాడు. సో ఇప్పుడు మన తరఫున 1200 మంది విద్యార్థులు చదువుతున్నారు 5 సంవత్సరాల్లో. ఆల్రెడీ 600 మంది మా తరఫున ఈ 13 ఇయర్స్ లో కంప్లీట్ చేసుకున్న డాక్టర్స్ కి వచ్చి ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అందరు కూడా మంచి వేతనంతో సెటిల్ అయ్యారు. వీరన్నిటికీ కారణము మా విద్యార్థులు కష్టపడి మేము ఇచ్చిన ఈ యొక్క వేలో వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళు డెడికేటెడ్ గా ఉంటూ మా యొక్క ఆశయాలు వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాలు నిర్వర్తించడం దీనికి కారణమండి. దీనికి మాకు యూనివర్సిటీ వైద్యుని పన్భూషణ్ గారు చాలా కోఆపరేట్ చేశారు. సో ఒక క్యాంపస్ విదేశంలో ఉన్నట్టుగా ఫీల్ కాకుండా విద్యార్థులందరూ ఇండియాలో ఉన్నట్టుగానే అక్కడ క్యాంపస్ లో సర్వీసెస్ అని ఇవ్వడం జరిగిందండి. మెయిన్ ఇంపార్టెంట్ మన భారతీయ సంస్కృతి ఉట్టిపడేటట్టుగా అమ్మాయిలకు ప్రత్యేక హాస్టల్స్, విత్ ఇన్ ద క్యాంపస్ లో అమ్మాయిలకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడము, హోమ్లీ అట్మాస్ఫియర్ ఏర్పాటు చేయడము, మన 2 రాష్ట్రాల నుంచి వార్డెన్స్ కూడా అమ్మాయిలకు సపరేట్ గా మన తెలుగు మేడమ్స్ అక్కడ కేర్ టేకర్స్ గా పెట్టడం అనేది జరిగింది. సో వారు ప్రతిరోజు నైట్ కూడా 8 to 10 o'clock అన్ని రూమ్స్ విజిట్ చేసి స్టూడెంట్స్ తోటి మమేకం అయిపోయేసి వాళ్ళ యొక్క వెల్ఫేర్ గా స్టడీ విషయంలో కానీ హెల్త్ కేర్ విషయంలో కానీ అన్నింటిలో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మాకు ఆపరేట్ చేస్తుంటారు. సో ఇంకా స్టడీ విషయంలో పన్భూషణ్ గారు ఎప్పటికప్పుడు మోడర్న్ నెట్ గా డెవలప్ చేస్తూ టెక్నాలజీ పరంగా కూడా ఇంప్రూవ్ చేస్తూ వాటి గురించి కూడా మాట్లాడదాం నాగేశ్వరరావు గారు. అయితే ఇవన్నీ చెప్తున్నారు, సో స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సో ఇవన్నీ అక్కడ వాళ్ళు ఎలా ఫేస్ చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటో కూడా ఒకసారి కనుక్కుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ డాక్టర్స్. సో ఏ ఇయర్ లో వెళ్ళారు మీరంతా? మైక్ ఎవరి దగ్గర ఉంది, మైక్ తీసుకొని మాట్లాడండి. 2013 లో. సో ఎలా వెళ్ళారు, కిర్గిస్తాన్ కే వెళ్ళాలి, ఐఎస్ఎం కే వెళ్ళాలి అన్న ఐడియా ఎలా వచ్చింది? వన్, ఇద్దరు దగ్గర మైక్లు ఉన్నాయి, ఒకరు మాట్లాడండి. యాక్చువల్లీ త్రూ ఇక్కడ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ త్రూ నాగేశ్వరరావు, మిస్టర్ నాగేశ్వరరావు గారి ద్వారా మేము అప్రోచ్ అవ్వగలిగాం అప్పట్లో. సో అక్కడి నుంచి నాగేశ్వరరావు, మిస్టర్ నాగేశ్వరరావు గారు మాకు ఎప్పుడు మేము జాయిన్ అయిన కాడి నుంచి యూనివర్సిటీ ఐఎస్ఎం ఐయుకే కిర్గిస్తాన్ మేము అక్కడ అకాడమిక్ ఇయర్లో జాయిన్ అయిన అప్పటి నుంచి త్రూ అవుట్ ద కంప్లీట్ అకాడమిక్ 5 ఇయర్స్ మేము మాకు వెంటనే మా వెంటే ఉంటూ మాకు సపోర్టివ్గా ఉంటూ చాలా కీ రోల్ ప్లే చేశారు వారు. సో ఆ విధంగా మేము 5 ఇయర్స్ అక్కడ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా స్క్రీనింగ్ టెస్ట్ కూడా మేము సక్సెస్ఫుల్గా పాస్ అవి. సో ఇప్పుడైతే స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయిపోయారు, హ్యాపీ. బట్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చే ముందు ఏమనిపించింది, పాస్ పర్సంటేజ్ కొంత తక్కువే ఉంటుంది, సో అవుతామా లేదా అన్న డౌట్ ఉండిందా? ఎస్, ఇంతకు ముందర ఆ డౌట్ ఉండేది. బట్ మేము జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ డాక్టర్ ఫణిభూషణ్ గారు మాకు ఎప్పుడు ఇయర్ బై ఇయర్ మా అకాడమిక్ ఇయర్స్తో పాటుగా అదే సబ్జెక్ట్స్ మాకు అక్కడ స్పెషల్గా మళ్ళీ ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన అదే సిలబస్కి రిలేటెడ్గా మా కోచింగ్ అప్పటి నుంచి కోచింగ్ ఇస్తూ 5 ఇయర్స్ మమ్మల్ని ఎవ్రీ ఇయర్ ఎవ్రీ అకాడమిక్ సబ్జెక్ట్స్కి మాకు అదేవిధంగా కోచింగ్ ఇస్తూ వచ్చారు. సో దానివల్ల మేము ఫైనల్కి వచ్చినప్పటికి కూడా అప్పటికే మేము వన్స్ మా డిగ్రీ తీసుకొని స్టార్టింగ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ స్టార్టింగ్కి వచ్చేటప్పటికి మాలో ఒక కొంత కాన్ఫిడెన్స్ అనేది ఉంది అనమాట. అంటే ఎస్ యూ కెన్ పాస్ ఇట్ అనే ఒక కాన్ఫిడెన్స్ని మాలో బిల్డ్ చేయగలిగారు సార్. సో ఇందుకే మీ పేరు చెప్పలేదు, డాక్టర్ రామాంజనేయులు. సో డాక్టర్ రామాంజనేయులు గారు, ఇప్పుడైతే మీరు డాక్టర్ రామాంజనేయులు గారు అయ్యారు, కానీ అప్పుడు కిర్గిస్తాన్ పంపించాలి అంటే ఇంట్లో హెజిటేషన్స్ అలాంటివి ఏం లేదా? ఫారిన్కి పంపించి ఎంబీబీఎస్ చదివించాలి అని అంటే ఎలా వెళ్ళారు, మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఎస్ సార్, దిస్ ఇస్ ద ఐ ఫీల్ దిస్ ఇస్ ద గుడ్ ఆపర్చునిటీ టు టెల్ అబౌట్ దట్. యాక్చువల్లీ మా ఫాదర్ నన్ను డాక్టర్గా చేయాలి అని ఒక కరేజియస్ డిసిషన్ తీసుకుంటే అది ఒక ఎత్తు అయితే దానిని డాక్టర్ ఫణిభూషణ్ గారి ద్వారా వారి త్రూ అవుట్ ద అకాడమిక్స్ సపోర్ట్ ద్వారా నేను దాన్ని ఆ కోరిక మా నాన్నగారి కోరికను తీర్చగలిగానని నేను ఇప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ బికాస్ ఆఫ్ డాక్టర్ ఫణిభూషణ్ సార్ సపోర్ట్ వల్లే నేను ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఇప్పుడు అదేవిధంగా మాకు అకాడమిక్స్ వైస్ డీన్ డాక్టర్ భానుప్రకాష్ గారు, హిజ్ నాలెడ్జ్ ఈజ్ అవసమ్ అండ్ హిజ్ గైడెన్స్ అండ్ అకాడమిక్ కాన్సెప్ట్స్ మాకు ఏదైతే ఆల్ ద ఇయర్స్ అకాడమిక్స్ ఏదైతే మా కాన్సెప్ట్స్ తను బిల్డ్ చేయడం కానీ మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడం కానీ ఇట్స్ రియల్లీ అవసమ్ అండ్ టు హ్యావ్ హిమ్ యాజ్ అవర్ అకాడమిక్స్ వైస్ డీన్ అండ్
I want to thank them on this opportunity. So okay, so inga evarkaina idda maatade chance, so in next step meer maatladtara. Okay, tell me your experience, ela undi Kyrgyzstan lo? Na peru Srinivas. స్టార్టింగ్ 2013 లో జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయినప్పుడు నాకు కన్ఫ్యూజన్, చాలా యూనివర్సిటీస్, చాలా కన్సల్టెన్సీస్ అప్రోచ్ అయ్యాను. మా ఫ్రెండ్ ఒక అతను, యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ టీచరు, వాళ్ళ అబ్బాయి జాయిన్ అయ్యాడంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేశాను ఫీజెస్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఎలా ఎంత ఖర్చు అవుతుంది అని అడిగాను. సో తెలిసిన అతను చాలా పాజిటివ్గా చెప్పారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బయటకు వెళ్ళాలంటే ఖర్చు ఎంత అవుతుంది అనేది చాలా థింగ్. సెకండ్ థింగ్ అక్కడ ఎలా ఉంటుంది సేఫ్టీ థింగ్ ఒకటి, కొంచెం స్టడీస్ ఎలా ఉంటాయి, మనంత ఉండదా ఉండదా అనేది చాలా థింగ్స్, అన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయండి, చాలా మిక్స్డ్గా ఉంటాయి. సో వెళ్ళాను, వాళ్ళు చాలా పాజిటివ్గా చెప్పారు. నాగేశ్వర గారి గురించి, ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ గురించి చెప్పారు. తర్వాత నేను హైదరాబాద్ వచ్చి సార్తో మాట్లాడాను. సార్ కూడా కొంత కౌన్సిలింగ్ ఇచ్చారు, యాక్చువల్లీ ఎలా ఉంటుంది, మనము ఎలా అప్రోచ్ అవుతున్నాము, ఎలా ఉంటుంది, తర్వాత ఎగ్జామ్ కూడా ఉంటుందని చెప్పారు. సో ఇంకా ఏంటంటే ఇంకా ఒకళ్ళు చెప్పారు కదా అని బ్లైండ్గా వెళ్ళాము. సో వాట్ వీ సా ఈజ్ వెరీ గుడ్. అంటే ఎవ్రీ ఇయరు వి హ్యావ్ సేమ్ 5 ఇయర్స్తో పాటు ఇండియన్ ప్రొఫెసర్స్ వచ్చి చెప్పడం మాకు చాలా బెనిఫిట్ అయింది. సో ఇండియన్ ఎగ్జామ్ ప్యాటర్న్లో మాకు 19 సబ్జెక్ట్స్ ఒకేసారి ఎగ్జామ్ ఇవ్వాలి కాబట్టి మనకి ఇండియన్ ఫ్యాకల్టీ ఉంటే మనకి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా క్వశ్చనింగ్ ఉంటుంది, సో మన కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి అక్కడ చెప్తారు, కానీ క్వశ్చనింగ్ ఇక్కడ వేరే ఉంటుంది, ప్రతి మాకు ఇక్కడ ఎంసీక్యూ ప్యాటర్న్లో ఉంటుంది. సో అవన్నీ చాలా క్లియర్గా చెప్పగలిగారు. ఈవెన్ అకాడమిక్స్ అక్కడ జరుగుతున్నప్పుడే మాకు బిష్కెక్ వచ్చి మనకి మిస్డ్ ఫ్యాకల్టీ డాక్టర్ ఫనీ సార్ ప్రొవైడ్ చేశారు. మిస్డ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది మాకు, ఎంసీఏ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే వీ హ్యావ్ టు ఆప్ట్ దట్. ఆ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ద్వారా మాకు ఆల్మోస్ట్ 19 టీచర్స్ రావడం, అక్కడ అన్ని క్లాసెస్ అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ కొంత ఏంటంటే హాలిడేస్లో కూడా కొన్ని క్లాసెస్ అటెండ్ చేశాము. మాకు ఢిల్లీలో కోచింగ్ చెప్పారు. ఆఫ్టర్ దట్ క్లాసెస్ అయిపోయిన తర్వాత వీఆర్, నేను ఇందాక మాట్లాడిన అతను, వీఆర్ ద బెస్ట్. మీరంతా ఒకటే బ్యాచ్ ఒకటే బ్యాచ్, సో ఒకటే క్లాస్ లో అక్కడ కలిసి చదువుకున్నారు ఒకే క్యాంపస్ లో? అవును. ఓకే, దట్స్ గుడ్. అందరం ఒకటే బ్యాచ్. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ కోచింగ్ తీసుకోవాలి, అంటే క్విక్ రివ్యూస్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, టెస్ట్ అండ్ డిస్కషన్స్ జరగడం వల్ల మీ కాన్సెప్ట్స్ ఎంత క్లియర్గా ఉన్నాయి, తెలిసిన ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నారు, ఇవన్నీ ఏంటంటే మళ్ళీ ఫనీ సార్ ఏంటంటే ఢిల్లీలో మళ్ళీ కేసీసీ అని కొత్త బ్రాంచ్ ప్రొవైడ్ చేసి మాకు అందులో కోచింగ్ ఇవ్వడం ద్వారా ఏంటంటే వీఆర్ థరోలీ రివైజింగ్ ఆల్ ద సబ్జెక్ట్స్. అలా సబ్జెక్ట్స్ రివైజ్ చేయడం వల్ల ఏమైందంటే మాకు చాలా ఈజీ అయింది ఎగ్జామ్. ఫస్ట్లో మాకు ఏదో కొంచెం థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి కొంత డౌట్ ఉండేది, కానీ ఆఫ్టర్ ఫిఫ్త్ ఇయర్ దగ్గరికి వచ్చేసరికి ఆల్ క్లాసెస్ వీ అటెండెడ్, యాక్చువల్లీ విత్ జూనియర్స్ ఆల్సో వీ అటెండెడ్. సో 2 టైమ్స్ అటెండ్ అయ్యేసరికి మాకు కొంచెం ఈజీ అయింది, వీ హ్యావ్ క్లియర్ నోట్స్, ఏం చదవాలో తెలుసు. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తే మిస్టేక్స్ తగ్గుతాయి, కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉంటాయి. అప్పుడు మనం జాయిన్ అయ్యి అప్పుడు తర్వాత కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయితే. సో మీ సీనియర్స్ నుంచి మీకు ఏమైనా హెల్ప్ అందిందా? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు రాసేసి ఉంటారు, పాస్ అయి ఉంటారు, ఫెయిల్ అయి ఉంటారు. సో ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం అడ్వైస్ తీసుకోవచ్చు. సో ఎలా ఉండింది? ఖచ్చితంగా సీనియర్స్ ఆల్మోస్ట్ ఇందులో పాస్ పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్ 7% ఉందండి, 100కి 7 మెంబర్స్ పాస్ అయ్యారు. సో ఈసారి కొంచెం పెరిగింది. రీజన్ ఏంటంటే డెఫినెట్ గా పెరిగింది, ఎందుకంటే 56 మంది ఇక్కడే కనబడుతున్నారు నాకు. సో ఎందుకు పెరిగిందంటే మేము ఫస్ట్ ఇయర్ నుంచి ఆ క్లాసెస్ అన్ని క్లియర్గా అటెండ్ అయ్యాం. అంటే మాకు చెప్పడము, కొంత గైడెన్స్ ఇవ్వడము. ఒక్కొక్కసారి ఎవరు ఏ స్టూడెంట్ అయినా చదువుతున్నప్పుడు కొంత డిప్రెషన్ ఉంటుంది, ఎంత చదువుతున్నాము, గుర్తుండకపోవడము, ఇవన్నిటికి మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన టీచర్స్ పాజిటివ్ ఇవ్వడం, స్పీచ్ ఇవ్వడం, ఎలా కౌన్సిల్ చేయాలనేది బాగా తెలుసు వాళ్ళకి. సో వీ గాట్ టాప్ ఫ్యాకల్టీ ఫ్రమ్ మిస్డ్ కోచింగ్ సెంటర్ బికాస్ ఆఫ్ ఫనీ సార్. ఓకే సార్, ఆయన్ని ప్రొవైడ్ చేయడంతోనే ఇది జరిగింది. అక్కడికి రావడం అనేది గ్రేట్, అంత బిజీ షెడ్యూల్లో ఉండే టీచర్స్ బిష్కెక్ రావడం అనేది చాలా కష్టమైన థింగ్. అదంతా వాళ్ళు బాగా ప్రొవైడ్ చేశారు. ఏదో ఏదో టీమ్ వర్క్ లాగా మమ్మల్ని అందరికీ, యాక్చువల్లీ మాకు చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది ఇది. ఓకే, వి ఆల్ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ ఫనీ సార్ అండ్ డాక్టర్ నాగేశ్వర సార్. బ్లైండ్లీ ట్రస్టెడ్ అండ్ వి గాట్ షూర్. సో ఇప్పుడు స్టూడెంట్స్ చెప్పింది ఏంటంటే 5 ఏళ్ళు అక్కడ చదువుతుంటే వాళ్ళలో కూడా కొంత డిప్రెషన్ ఉంటుంది, ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాము, ఎంత చదవాలి, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటిని వాళ్ళు ఎలా అధిగమించారు, వీళ్ళు అంటే వాళ్ళకి హెల్పింగ్గా ఉండే ఇక్కడ నుంచి వెళ్ళిన సార్లు కానీ, లేకపోతే వీళ్ళంతా ఎలా వాళ్ళకి హెల్ప్ చేశారు? అలాగే కొంతమంది ఫీమేల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, కోర్స్ కంప్లీట్ చేసిన డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి. వెల్కమ్ బ్యాక్.
సో ఫణిభూషణ్ గారు, ఇందాక స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు ఐదేళ్ళు అక్కడ చదువుతుంటే కొంత డిప్రెషన్లోకి వెళ్తాము, చాలా స్ట్రెస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, మా ఫ్యాకల్టీ మాకు హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారన్నారు, ఏ రకంగా హ్యాండిల్ చేస్తారు మీరు? ఎందుకంటే ఐదేళ్ళు స్టూడెంట్స్ అక్కడ ఉంటారు, ఫ్యామిలీకి దూరంగా ఉంటారు, దేశంగా దేశంలో చదువుతూ ఉంటారు, అండ్ ఎంబీబీఎస్ ఈజ్ ఎ టఫ్ కోర్స్, అంత ఈజీగా కూడా ఉండదు. సో వాళ్ళకి ఆ స్ట్రెస్ ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి, వీటన్నిటిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, వాళ్ళకి ఎలా సపోర్ట్ ఇస్తారు? యాక్చువల్గా మీకు మీరు అన్నట్టుగానే ఎంబీబీఎస్ అనేది ఒక యూనో ఒక స్ట్రెంగ్త్, ఎవరి దగ్గర అయితే అది చదవాలి అన్న ఇన్స్పిరేషను, డాక్టర్ అవ్వాలి అన్న ఉత్సాహం, అవన్నీ లేకపోతే చాలా కష్టం అండి ఎంబీబీఎస్ చదవటం. అండ్ అబౌట్ ద స్క్రీనింగ్ టెస్ట్, ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ షేరింగ్ దియర్ ఓన్ వ్యూస్, బట్ ఏంటంటే అదొక పెద్ద ఎలా క్రియేట్ చేశారంటే మార్కెట్లో స్క్రీనింగ్ టెస్ట్ అనేది పాస్ కావాలి, అది కావడం చాలా కష్టం, దాని పాస్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది అన్నటువంటి ఒక ఇంప్రెషన్ స్టూడెంట్స్లో క్రియేట్ చేశారు ఆల్ ఓవర్గా. సో నీ మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్ అంటే అసలు చాలా ఫ్రీగా ఫీల్ కావండి, ఎటువంటి మీరు స్ట్రెస్ తీసుకోవద్దు. ఓన్లీ నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ జాయిన్ అయినప్పటి నుంచి 5 ఇయర్స్ వరకు ఓకే, మేము ఎక్స్ట్రా కరికులము, ఎక్స్ట్రా టీచర్సు అలాంటిది అంది మా బాధ్యత, మేము ప్రొవైడ్ చేస్తాం. బట్ మీరు రెగ్యులర్గా జాయిన్ అయ్యారు కాబట్టి ఫస్ట్ డే నుంచి 5th ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు మీరు స్టడీ ఓరియంటెడ్, అంటే మీరు ఇక్కడికి వచ్చారు, మా పేరెంట్స్ కష్టపడి పంపించారు, డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి మీరు ముందు దాని మీద ప్రయారిటీగా ఆ స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంటే మీరు ఒక ప్రతిరోజు ఒక 1 అవర్ 2 అవర్స్ స్టడీ క్రియేట్, ఆ రోజు చదివి చెప్పారు ఈ సిలబస్ అయింది, ఎనాటమీలో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్లో కూడా ఎనాటమీ ఏం చెప్పారు అన్న దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యే క్లాస్ వరకు ఆ క్లాస్లో ఏం చెప్తున్నారు దాన్ని ఎవ్రీడే రివైజ్ చేసుకోండి. ప్లస్ డాక్టర్ భానుప్రకాష్ గారు క్యాంపస్లో ఉంటాం, అలా కొంతమంది టీచర్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళని కౌన్సిలింగ్ చెప్పడం, ఎంసీ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఏదో పెద్ద కష్టమైనది కాదు, వాళ్ళని మెయిన్ స్ట్రెస్ని రిలీజ్ చేయడం చేసుకుంటూ వాళ్ళకి ప్రతి ఒక్క నేను వెళ్ళినప్పుడు నాకు టైం దొరికినప్పుడు గ్రూప్ లీడర్స్ కానీ వాళ్ళని పిలిపించి కౌన్సిల్ చేయటం, నాకు రోడ్డు మీద ఎవరైనా పలిచినా కానీ ఎలా చదువుకోవాలి జస్ట్ ఒక యాజ్, ఎందుకంటే పేరెంట్స్ దూరంగా ఉంటారు కాబట్టి మేమే పేరెంట్స్ లాగా ఉంటూ అక్కడ, ప్లస్ అక్కడ లోకల్ వార్డెన్స్ ఉన్నారు, అక్కడ మిస్ పవన్ అని జ్యోతి అని అక్కడ మా చాలామంది లోకల్ వార్డెన్స్ని పెట్టడం, వాళ్ళని కూడా నేను ఇన్స్పైర్ చేయటం, మీరు ఎప్పుడు స్టూడెంట్స్ ఇన్స్పైర్ చేయండి, కౌన్సిలింగ్ చేయండి, వాళ్ళు నా మైండ్ని రిలాక్స్ చేయండి, ఈ స్క్రీనింగ్ టెస్ట్ అంటే భయపడద్దు, మీ టార్గెట్ స్క్రీనింగ్ టెస్ట్ కాదు, మీ టార్గెట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా మీరు ఒక సూపర్ స్పెషల్ డాక్టర్ కావాలి, ఆ ఉద్దేశంతో మీరు చదవండి అని వీళ్ళందరి ప్రోత్సాహంతో మేము వాళ్ళలో ఒక మైండ్ని ఈజ్ చేస్తున్నాం అన్నట్టు. ప్లస్ దాన్ని ఈజ్ చేయడం కోసం ఆబ్వియస్లీ వాళ్ళకి కావాల్సిన ఫ్యాకల్టీస్ని ప్రొవైడ్ చేయటం, వాళ్ళు ఇదేదో మాకు అఫ్తో అంటే మాకు ఈ స్పెషల్ టీచర్ వస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేయటం, మేము వాళ్ళని ఇండియా నుంచి తీసుకెళ్ళటం, ఈ విధంగా ప్రతి ఒక్క సబ్జెక్టులు మంచి ఫ్యాకల్టీస్ని ప్రొవైడ్ చేయటం, ఈ గైడెన్స్ ఇవ్వటం, రిలీజ్ చేయటం, ప్లస్ ఆబ్వియస్లీ దేర్ ఆర్ సమ్ సర్టెన్ యాక్టివిటీస్ లైక్ దే వాళ్ళు ఆల్ ద టైమ్ అన్ని ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేస్తారు, మేము హోలీ చేస్తాం, దీపావళి చేస్తాం, ఈద్ చేస్తాం, పండుగలు మిస్ చేయటం, డాన్స్ ప్రోగ్రామ్స్ అని కబడ్డీ ఆడతారు, క్రికెట్ ఆడతారు, వాళ్ళ హోమ్ అట్మాస్ఫియర్ అదొక ఈ 4000 మంది స్టూడెంట్స్ మా ఐఎస్ఎం అందరూ అక్కడ కిర్గిజ్ లోకల్ పీపుల్ కూడా మినీ ఇండియా అంటారు, ఆ మినీ ఇండియాని క్రియేట్ చేసి అక్కడ ఈ సంవత్సరం మేము లాస్ట్ ఈ 350 మంది గ్రాడ్యుయేట్ సార్, వాళ్ళు ఇప్పుడు డిసెంబర్లో ఎగ్జామ్ ఇస్తారు, వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు ఎగ్జామ్ ఇచ్చి గ్రాడ్యుయేట్స్ అయినప్పుడు మేము ఇండియా నుంచి ఒక 150 మంది పేరెంట్స్ని పిలిపించాం అక్కడికి, పిలిపించి వాళ్ళ పేరెంట్స్ ముందు వాళ్ళకి డిగ్రీస్ ఇప్పించడం, వాళ్ళలో ఉన్న ఆనందాన్ని చూడటం, సో పేరెంట్స్ అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక 150 మొత్తం ఫ్లైట్లో ఒక ఫ్లైట్ మొత్తం మన పేరెంట్స్ని తీసుకుని వెళ్ళాం. అంటే దీనివల్ల ఏంటంటే గ్యాప్ని క్లోజ్ చేస్తున్నాం, ఏదేదో మీరు ఫారెన్ చదవట్లేదు, ఈ మా పక్కన సిటీలో చదువుతున్నారు అన్న ఫీలింగ్ తీసుకురావడం కోసం పేరెంట్స్లో కూడా, అది కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ మా తరఫున ఏదైతే అవుతుందో మా యొక్క ప్రాఫిట్స్ కానివ్వండి, మా కంపెనీ వస్తున్నాయి, ఆబ్వియస్లీ వితౌట్ ప్రాఫిట్ ఎనీ బిజినెస్ ఉండదు మీకు తెలుసు, వచ్చినా కానీ ఆ ప్రాఫిట్స్ని స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం ఏ విధంగా చేయాలి, అంతేగాని ఈ ప్రాఫిట్స్ని తీసుకెళ్లేసి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మాకు అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ అవసరం లేదండి, మేము చేయాల్సిందల్లా స్టూడెంట్స్కి ఏ విధంగా వాళ్ళ టెక్నాలజీ విధంగా వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ విధంగా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విధంగా ఒక మంచి వ్యక్తిత్వాన్ని మంచి డాక్టర్ని చేయాలి అంటే వాళ్ళ మీద ఏ ఖర్చు పెట్టాలి అనేది మా కంపెనీ ద్వారా కానీ ఇప్పుడు నాశ్వర సర్వలు చేసినా కానీ వచ్చిన ప్రాఫిట్స్ వాటిని కూడా మేము ఎక్కువ శాతాన్ని దాంట్లో ఖర్చు చేస్తున్నాం అన్నట్టు. అంటే ఇట్లా ఏదో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇచ్చేసి పెద్ద కోట్ల కోట్లు
ఈ మన మార్కెటింగ్ దాంట్లో ఖర్చు చేయకుండా నేను ఒక పార్ట్ పెట్టుకుని ఏది మేము ఉన్నాం ఎగ్జిస్ట్ అవుతున్నాం మార్కెట్లో అని చూపించడం కోసం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటూ మాక్సిమం మా ఒక మనీని స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం మేము ఖర్చు పెట్టడం వల్ల దాని రిజల్ట్స్ మాకు వస్తున్నాయండి. ఓకే, మాకున్న స్టూడెంట్స్ ఇప్పుడు నాగేశ్వరసరికి కూడా చాలా కష్టపడాల్సిన అవసరం లేదన్నట్టు. ప్రతి సంవత్సరం 150 మంది అవుతున్నారు అంటే చాలా ఈజీగా అన్నట్టు. స్టార్టింగ్ లో కష్టపడాలని, ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత ఈజీగా అందరూ అప్రోచ్ అవుతారు. పేరెంట్సే మాకు వాళ్ళే ఒక అడ్వైజర్స్ గా చేస్తున్నారు. భానుప్రకాష్ గారు, సో అప్పటి వరకు ఇండియాలో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చదువుకున్న స్టూడెంట్స్ సడన్ గా కిర్గిస్తాన్ ఫారిన్ కంట్రీ వెళ్ళినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కి అలవాటు పడాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ మీలాంటి వల్ల గ్యాప్ ని బ్రిడ్జ్ చేస్తున్నారు, గ్యాప్ ని ఫిల్ చేస్తూ ఉన్నారు, ఇండియనైజ్ చేస్తున్నారు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఈ విధానం ఎంతవరకు స్టూడెంట్స్ కు ఉపయోగపడుతుంది, మీకు వాళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి, మీరు ఎలా డెవలప్ చేస్తున్నారు దాని రోజు? ఇనిషియల్లీ ఇప్పుడు ఒక స్టూడెంట్ అనే అతను కిర్గిస్తాన్ వెళ్ళగానే ఖచ్చితంగా వాళ్ళకి ఇండియనైజ్ నుంచి సడన్ గా లైక్ వెన్ ఫారెన్ టీచర్స్ని ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ ఫారెన్ ఫ్యాకల్టీ ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ దెర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ ఎ కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ వల్లనే వాళ్ళకి కొంతమందికి లాంగ్వేజ్ అర్థం కాకుండా అలా ఉంటుంది. ఎందుకంటే యాక్షన్ చేంజ్ ఉంటుంది ఈవెన్ దో ఇట్స్ ఇన్ ఇంగ్లీష్, బికాస్ కంప్లీట్లీ మనం ఇక్కడ మాట్లాడే ఇంగ్లీష్కి అక్కడ వాళ్ళు మాట్లాడేదానికి లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయి, కల్చరల్ బ్యారియర్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ సిక్నెస్ అనేది ఫస్ట్ ఎంటైర్ సెమిస్టర్ హోమ్ సిక్నెస్ అనేది ఉంటుంది. సో హోమ్ సిక్నెస్ తీసేయడానికి ఫణిభూషణ్ గారు చెప్పినట్టుగా వీ హ్యావ్ లైక్ కంప్లీట్ అన్ ఇండియన్ మేనేజ్మెంట్ ఓవర్ దేర్. అక్కడ ఎలా ఉంటుందంటే సీరియస్గా ఫణి గారు చెప్పినట్టుగా ఒక మినీ ఇండియాలానే ఉంటుంది అక్కడ. యూ విల్ నెవర్ ఫీల్, ఇప్పుడు నేను అక్కడ ఇంచుమించు 2 ఇయర్స్ నుంచి ఉంటున్నాను అంటే ఐ నెవర్ ఫెల్ట్ దట్ ఐఎమ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ హైదరాబాద్. ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ, నాకు చాలా మంది స్టూడెంట్స్ అక్కడ ఇంకా రష్యన్ నేర్చుకుంటారు, వాళ్ళు ఇంకా బయట ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ విత్ ఇన్ 3rd-4th semester దే స్పీక్ వెరీ గుడ్ రష్యన్. నాకు ఇప్పుడు నేను 2 ఇయర్స్ నుంచి ఉంటున్నా కూడా ఐ డోంట్ ఈవెన్ నో ఎ సింగిల్ వర్డ్ ఆఫ్ రష్యన్, విచ్ మీన్స్ నాకు ఎంత సపోర్ట్ ఉంది అక్కడ. ఎట్ ద సేమ్ టైం మనకి ఇండియన్ మేనేజ్మెంట్ అంతమంది ఉన్నారు కాబట్టి నాకు అసలు అవసరం పడలేదండి. సపోర్ట్ దొరికింది కానీ రష్యన్ నేర్చుకునే ఛాన్స్ మిస్ అయ్యింది. సో అలా ఉంది. సో అలాంటి వాటిల్లో ఇప్పుడు డైరెక్ట్గా స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం ఆన్ ఎవ్రీడే బేసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇంతమంది కూర్చున్నా కూడా ఇప్పుడు వీళ్ళు 2013 పాస్ అయ్యి 2018 ఇప్పుడు వచ్చారు అంటే హానెస్ట్లీ ఐ ఇంటరాక్టెడ్ విత్ దెమ్ ఓన్లీ 1-2 times. దానికన్నా ముందు నుంచి అంటే ఈ బ్యాచ్ వాళ్ళు ఏదైతే మనం మిస్ట్ కోచింగ్ ద్వారా అక్కడ 5 ఇయర్స్ అనేది కోచింగ్ తీసుకొని ఇక్కడ వచ్చారు, లిటరలీగా వాళ్ళు నన్ను అంతగా ఇంటరాక్ట్ అయింది ఏమీ లేదు అప్పటి నుంచి చూసుకుంటే, ఎట్ లాస్ట్ కొన్ని ఎగ్జామ్స్ పెట్టడము అంతే. సో అలాంటి సిచ్యువేషన్లోనే మనకు ఇంతమంది పాస్ అయ్యారు అంటే మనం ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అక్కడ ఉంటూ ఒక మనం ఒక టీంని తీసుకెళ్ళి ఆన్ ఎవ్రీడే బేసిస్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేశాము ఇప్పుడు. అంటే ఉట్టి క్లాసెస్ అనేదే కాకుండా వాళ్ళకి ఏం చదువుకోవాలో బుక్స్ అనేది ఇవ్వడం. ఎందుకంటే ఇప్పుడు మెడికల్ అరేనాలో చూసుకుంటే మనకు మార్కెట్లో వెళ్తే ఒక సబ్జెక్ట్ 10-15 బుక్స్ అవైలబుల్ ఉంటాయి, డిఫరెంట్ ఆథర్స్ ఉంటారు, నేషనల్ ఇంటర్నేషనల్ ఆథర్స్ ఉంటారు. సో అక్కడున్న స్టూడెంట్కి ఏంటి అంటే ఆ గైడెన్స్ అనేది ఇవ్వడానికి మెయిన్లీగా మేము ఉండడం అనేది జరుగుతుంది. రైట్. సో దెర్ ఆర్ 2 important aspects అండి. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మేము ఏదో వాళ్ళకి టీచ్ చేయగానే వాళ్ళు పాస్ అయిపోతారు అని అనుకుంటే రాంగ్. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, 100 members టీచ్ చేస్తే 100 members పాస్ అయిపోతారు. సో మీరు ఎంత టీచ్ చేసినా ఎంత మెటీరియల్ స్పాన్సర్ ఇచ్చినా కూడా వాళ్ళు చదవాలి అల్టిమేట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వీళ్ళ సక్సెస్ కూడా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్. ఇప్పుడు నేను రిటర్న్ గా చెప్పొచ్చు మాది 40% ఉంటే వాళ్ళది 60% ఉంది కాబట్టి ఈ రిజల్ట్స్ వస్తాయి. సో అదే వాళ్ళు మేము ఒక గైడెన్స్ ఇవ్వగలుగుతాం, ఏది చదువుకోవాలో చెప్పగలుగుతాం, వాళ్ళకి ఆ డిప్రెషన్ ని లైక్ దూరం చేయగలుగుతాం, వాళ్ళని ఒక ట్రాక్ లో పెట్టగలుగుతాం, ఒక స్ట్రిక్ట్నెస్ ని ఒక డిసిప్లిన్ ని మెయింటైన్ చేయగలుగుతాం. బట్ ఫైనలీ దే ఆర్ ద వన్ హూ షుడ్ ఓపెన్ దేర్ బుక్ అండ్ స్టడీ. సో చాలా మంది ఇప్పుడు చెప్పినట్టుగా ఎంసీఏ స్క్రీన్ టెస్ట్ అనగానే లైక్ ఈ యూనివర్సిటీకి వెళ్తే పాస్ అయిపోతారా, ఆ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయితే పాస్ అయిపోతారా అనేది ఉండదండి. ఇప్పుడు ఎవరైనా సరే అతను చదువుకొని పాస్ అయితే పాస్ అయిపోతారు, కానీ దానికి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత తీసుకువెళ్ళిన వాళ్ళు. సో మేము ఇప్పుడు అక్కడ ఉన్నాం కాబట్టి ఆ అట్మాస్ఫియర్ ని మేము క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆ యావరేజ్ గా లైక్ యావరేజ్ గా చూసుకుంటే ఇప్పుడు ఎనీవన్ కెన్ సే. ఇప్పుడు ప్రతి ఒక్క కన్సల్టెంట్ చెప్తుంటారు 80% ఆఫ్ పాస్ పర్సెంటేజ్ అని. సో అకార్డింగ్ టు మీ 80% అంటే 100లో 80 అని నాకు తెలిసిన లెక్కలు. బట్ ఎవ్రీవన్ సేస్ 80% అంటే ఇట్ షుడ్ బి లైక్ యు నో ఈవెన్ మనకు రిజల్ట్స్ కూడా ఆర్టీఐ ప్రకారం కూడా 80% ఉండాలి. ఇప్పుడు డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు వైట్ ఈస్ 7% అండ్ 8% అండ్ విత్ లెక్కలతో మేము చూపించగలుగుతాం. ఇప్పుడు ఇంచుమించు 71 మంది మనకి కేసీసీ క్యాంపస్ లో రాస్తే అందులో నుంచి మనకు 41 మంది పాస్ అయ్యారు అంటే ఆటోమేటికలీ 60% ఇస్ ఆల్రెడీ దేర్. అందులో ఒకటే బ్యాచ్ నుంచి ఒకటే క్లాస్ నుంచి ఇంతమంది పాస్ అయ్యారు అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ డూయింగ్ ఓవర్ దేర్. రైట్. అంటే
ఎంటైర్ ఇయర్ చేయడం వల్లనే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయండి. ఏదో మనము ఇప్పుడు నేమ్సేక్గా ఓకే అనాటమీ ఫినిష్ చేసాము, ఒక 3-4 డేస్లో మనం ఫ్యాకల్టీని పంపించేసాము, చెప్పేశాము, అయిపోయింది. అలా కాకుండా స్టూడెంట్స్కి ఏ బుక్ చదవాలి, ఇంకా ఎలాంటి కరికులం ఫాలో అవ్వాలి, ఇంకా ఎంసీక్యూస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, అంటే డూస్ అండ్ డోంట్స్ ఏవైతే ఉంటాయో అది చాలా ఇంపార్టెంట్. రైట్. సో ప్రతి ఒక్కరు కూడా ఇండియాకు వచ్చిన తర్వాత చాలా మంది అనుకుంటారు 5 ఇయర్స్ నేను అక్కడ చదువుకొని వస్తాను, ఏముంది 6 మంత్స్ నేను కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయిన తర్వాత నేను పాస్ అయిపోతాను అని. దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. 5 ఇయర్స్లో చదువుకోవాల్సిన ఎంబీబీఎస్ 19 సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఏ హ్యూమన్ బీయింగ్ కెనాట్ ప్రిపేర్ ఇన్ 4-5 మంత్స్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా 5 ఇయర్స్ నుంచి అక్కడ చదువుకొని వచ్చారు కాబట్టి లాస్ట్ 5 మంత్స్లో వాళ్ళు చేసింది చదువుకోవడం కాదండి, వాళ్ళు చేసింది రివిజన్. ఆ 5 ఇయర్స్లో చేసిన రివిజన్ చేయడానికి వాళ్ళకి టైం సరిపోదు. అంటే వారానికి ఒక సబ్జెక్ట్ వేసుకున్నా కూడా మీకు చూస్తూ చూస్తూ 4.5 నెలల్లో ఎగ్జామ్ వచ్చేస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ మెయింటైనింగ్. సో ఇక్కడ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆల్ సడెన్ అండ్ ఎంత చెప్పినా ఎంత బాగా చదువుకున్నా కూడా అల్టిమేట్గా ఏంటంటే ఫారిన్ వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలి అని అంటే మనం ఫారిన్ వెళ్తున్నాం, సో డబ్బులతో కూడిన వ్యవహారం. సో ఎంత ఖర్చు అవుతుంది, ఒక మధ్యతరగతి వ్యక్తి కూడా ఫారిన్లో ఎంబీబీఎస్ చదవచ్చు అని చెప్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్, ఎంత ఖర్చు అవుతుంది, వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. రైట్. ఇక కిర్గిస్తాన్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని వచ్చిన డాక్టర్స్తో మనం ఇప్పుడు మాట్లాడదాం. సో డాక్టర్స్, సో కిర్గిస్తాన్ వెదర్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, అక్కడ కాలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, క్యాంపస్ ఎలా ఉంటుంది? హలో సార్, నా పేరు డాక్టర్ ఆలం సార్. యాక్చువల్గా నేను మెదక్ డిస్ట్రిక్ట్ తూప్రాన్ నుండి సార్, చిన్న మారుమూల గ్రామం అది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ చెప్పాలనుకుంటున్నాను డాక్టర్ ఫణిభూషణ్ సార్ అండ్ డాక్టర్ భానుప్రకాశ్ సార్ అండ్ నాగేశ్వరరావు సార్. అండ్ రిగార్డింగ్ కాలేజ్ గురించి చెప్పాలంటే వెదర్ అంటే సార్ ఇట్స్ లైక్ మినీ ఇండియా అని ఆల్రెడీ చెప్పినారు సార్. సో 6 మంత్స్ ఇట్ విల్ బీ వింటర్ అండ్ 6 మంత్స్ ఇట్ విల్ బీ స్ప్రింగ్ అండ్ ఆటమ్ కూడా బాగుంటుంది సార్. అండ్ కండిషన్స్ అన్నీ బాగానే ఉంటాయి, సేమ్ లైక్ ఇండియా. అండ్ ఫుడ్ గురించి చెప్పాలంటే మనకు అక్కడ ఇండియన్ మెస్ ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్ నుండి కుక్స్ ఉన్నారు చాలా బాగా. సో మేమంటే హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నామని లేదు కానీ కొంచెం, కానీ ఇండియన్ కుక్స్ మాత్రం బాగున్నారు. అన్నీ దొరుకుతాయి మనకి, సేమ్ దాల్ కానీ అన్నీ దొరుకుతాయి. బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ కూడా మిస్ అవుతున్నాం అనిపిస్తుంది కానీ సో అన్నీ దొరుకుతాయి మనకు అక్కడ. అండ్ సో డెఫినెట్గా అంటే ఇక్కడ అన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేశారు కాబట్టి మీకు ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి, లేకపోతే కొంచెం కష్టం అయ్యి ఉండేదో. సో కొంతమంది ఫ్లాట్స్లో కూడా ఉంటారు ఫ్రెండ్స్ రూమ్స్లో, సో వీ కెన్ ప్రిపేర్, సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ హాస్టల్ మెస్ కూడా బాగుంటుంది సార్. సో ఫారిన్ స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? ఫారిన్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ సార్. బయటకు వెళ్ళడం మాట్లాడడం వాళ్ళు, మాకు బయట ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలా మంది. సో దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ కైండ్ ఆల్సో. మనకి సెక్యూరిటీ ఇష్యూ కూడా ఏమి ఉండదు, చాలా మంది సెక్యూరిటీ కూడా ఉంటుంది మనకి అక్కడ. సో వీకెండ్లో బయటకు వెళ్తారా అక్కడ? మామూలుగా అయితే లేదు సార్, మామూలుగా హాస్టల్లో. అవుటింగ్స్ సండేస్ వస్తే మాత్రం అక్కడ స్నో మౌంటైన్స్ ఉంటాయి కదా సార్. ఓకే. సో అట్లా పిక్నిక్ లాగా వెళ్ళడం కానీ అవుతుంది, కానీ నైట్ టైమ్స్ అయితే అలౌ ఉండదు. ఎవరి హాస్టల్లో బాగా సెక్యూరిటీ ఉంటుంది. సో అంతా కైండ్ అండ్ వెరీ కూల్ పీపుల్ అక్కడ. సో ఉండాలి కదా, దేశం కానీ దేశం వెళ్ళినప్పుడు ఆ మాత్రం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మనం. సో ఎవరైనా అమ్మాయిలు మాట్లాడండి. Today I feel really privileged that I came here to speak regarding ISM management, and I really thank you for Fani sir and Nageshwar Rao sir. And in 5 years it was scary, little bit strong, like it made us very strong because we were so nervous in the first year regarding how we'll study, can we do it, can we not. Many people used to question us, why did you go there, why didn't you study here, many questions. But still we were strong enough and they motivated us always, and still now they motivate us to have higher goals in our life, and I'm really thankful for them. And I really encourage many people, they have to try, because if you don't try, you don't know what you'll get in future. You never know what is there next. I didn't expect that I'll be a doctor, but today because of them, because of their platform, I'm here. And today I could speak in front of these many people. And I'm confident now that in future also I'll achieve a good goal.
and overall experience was very good. Once you get into something, you learn and you'll become strong. ఓకే సో ఐఎస్ఎం గురించి మాట్లాడుకుంటే మీరు ఇక్కడి నుంచి ఉన్న సపోర్ట్ గురించి చెప్పారు, అక్కడికి వెళ్ళడం వల్ల ఎంత సక్సెస్ అయ్యారో చెప్పారు. బట్ ఇక్కడి నుంచి సపోర్ట్ దొరకడం కాకుండా ఐఎస్ఎం యూనివర్సిటీ నుంచి ఆ ఫ్యాకల్టీ కానీ అక్కడ ఎలా ఉండింది మీకు, వాళ్ళ టీచింగ్ మెథడ్స్ కానీ? దేర్ టీచర్స్ వాస్ లైక్ దే వర్ ఆల్సో స్కేర్డ్ బికాస్ ఫస్ట్ టైమ్ దే ఆర్ ఫేసింగ్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ దోస్ ఆల్, బట్ దే ఆల్వేస్ ట్రై టు లెర్న్ లాంగ్వేజ్ బెటర్ అండ్ బెటర్. దే ట్రై టు ఎంకరేజ్. హౌ డిఫరెంట్ ఆర్ యూ ఫ్రమ్ ద లోకల్ స్టూడెంట్స్? From local students, of course, now when you, like, if any foreign student come to India, you'll obviously have different treatment between our own student and them. We'll be more generous to them, kind to them, because they came from other country, they must be emotionally weak, they must be missing their parents, and they must be become strong because everything is new for them. So okay. Always teachers were cooperative with us, and they always encouraged us to come to us, speak with us. It okay. was like that. సో ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర, అయితే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు. అల్టిమేట్గా ఫనీ గారు చెప్పింది ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఒక ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ అనే ఒక భూతాన్ని చూపించి భయపడుతున్నారు అని చెప్పేసి. ఈ స్టూడెంట్స్లో ఎంతమంది భయపడ్డారు? సో మీలో ఎంతమంది భయపడ్డారు అమ్మో ఇది రాయాలా అని, పాస్ అయిపోయిన తర్వాత ఇంతేనా అని ఎంతమందికి అనిపించింది? ఒకసారి మేము అక్కడ డిగ్రీ కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ మాకైతే రాలేదు, ఎందుకంటే మాకు 5 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ మాకు ఇయర్ బై ఇయర్ మాకు అక్కడే ఎంసీఐకి తగ్గట్టుగా కోచింగ్ ఇస్తున్నారు కాబట్టి మాకు ఆ ఫీలింగ్ అనేది అనిపించలేదు. ఓకే సో నెక్స్ట్, అలాగే నెక్స్ట్ భానుప్రకాష్ గారి అకాడమిక్ సర్వీసెస్ మీకు ఎంత ఉపయోగపడ్డాయి? ఎందుకంటే యూనివర్సిటీలో చెప్పేది కాకుండా ఇండియనైజ్డ్ చేశారు ఆయన, అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ని మీకు ఇండియాలో ఎలా ఉపయోగపడుతుందో ఆ రకంగా దానికి యాడ్ అండ్ వాల్యూ అనుకోవచ్చు, అది ఎలా ఉపయోగపడింది? 2 ఇయర్స్ బ్యాక్ డాక్టర్ భానుప్రకాష్ గారు మా యూనివర్సిటీకి వచ్చేసి అక్కడి నుంచి టైఅప్ అనేది స్టార్ట్ అయిపోయి అక్కడి నుంచి జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఇంతకు ప్రీవియస్లీ మాకున్న సబ్జెక్ట్ వైజ్ ప్లస్ అకాడమిక్ వైజ్ ఉన్న సబ్జెక్ట్స్ కానీ ఏదైనా కానీ ఆ తర్వాత సార్ వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని డిఫరెంట్గా అంతకు ముందు కూడా బెటర్గానే ఉన్నాయి, బట్ దాని తర్వాత వచ్చిన సార్ వచ్చిన తర్వాత కూడా దాన్ని చాలా బెస్ట్గా మార్చేసి ఇంకా డబ్ల్యూహెచ్ఓ ప్రకారంగా ఏ సిలబస్ అయితే మనకి ఎంసీఏకి యాడ్ అప్ అయినాయో లేకపోతే కొన్ని ఓల్డ్ సిలబస్ ఏదైనా ఉంటే వాటిని రిమూవ్ చేయించడం కానీ, అదేవిధంగా సార్ ఒక టీమ్ ఒక డాక్టర్స్ ప్లస్ అదేవిధంగా మన టెక్నాలజికల్ టీమ్ని పెట్టేసి యానిమేటెడ్ వీడియోస్ చేయించడం, మనకి ఎగ్జామ్కి ఒక ఆన్లైన్ సైట్ అనేది ఇచ్చేస్తే దానికి మనకి ఎగ్జామ్స్ దాంట్లో కండక్ట్ చేస్తూ మన యూనివర్సిటీ తరపు నుంచి కూడా మనకి సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ ఎగ్జామ్స్ని ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేస్తూ అదేవిధంగా ఇండివిజువల్ క్లాసెస్ సారే స్పెషల్గా క్లాసెస్ తీసుకుంటూ పర్టికులర్ టైమింగ్స్ ప్రకారంగా వీక్లీ ఎవ్రీ ఆన్ ద డైలీ బేసిస్ సార్ స్పెషల్గా సారే మనకి సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్ చెప్పడం కూడా ఇట్స్ రియల్లీ హెల్ప్డ్ ఎ లాట్ ఇన్ ద లాస్ట్ 2 ఇయర్స్ సెషన్ రైట్. అలాగే మీరందరూ చదువుకునేప్పుడు కానీ లేకపోతే చదువుకొని ఇప్పుడు కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత కానీ మధ్యలో హాలిడేస్లో వచ్చినప్పుడు కానీ ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న మీ ఫ్రెండ్స్తో మాట్లాడి ఉంటారు, ఇప్పుడు వాళ్ళతో టచ్లో ఉండి ఉంటారు. సో వాళ్ళకి మీకు ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా చదువుకునేప్పుడు కానీ ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత కానీ? డిఫరెన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చెప్పాలంటే దానికన్నా ముందు ఒక ఫస్ట్ నేను జాయిన్ అయ్యే ముందులా ఒక ఫీలింగ్ అనేది ఉండేది, ఇన్నర్ ఫీలింగ్. అంటే మనం ఒక నేను స్పెషల్లీ నేను నా గురించి చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చున్నాను. అంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఈ డాక్టర్ ప్రొఫెషన్ అనేది చూస్ చేసుకోవడం కరెక్టా, అంటే ఆ ప్రొఫెషన్కి మనం రైటా కాదా అని ఒక ఫీలింగ్ ఉండేది నాకు. తర్వాత ఇక్కడ కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ అప్పుడు ర్యాంకింగ్ రాకపోవడం వల్ల ప్రొఫెషన్ అనేది మనం గెటిన్ అవుతామా లేదా అనే ఒక ఫీలింగ్లో, అదేవిధంగా ఇక్కడ మా ఫ్రెండ్స్ కొంతమంది ఇక్కడ సీట్ గెట్టించేసుకోవడం, వాళ్ళు ఇక్కడ ప్రొఫెషన్ అనేది కంటిన్యూ చేసుకోవడం, వాళ్ళతో చూసుకుంటే మాకు సార్ అక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇక్కడ చేయలేని వాళ్ళు అక్కడ చేయగలరు అనే ఒక ఫీలింగ్ అనేది ఫైనల్గా మాకు డిగ్రీ వచ్చిన తర్వాత దే సపోర్ట్ ఈస్ అండ్ ఆల్ రియల్లీ హెల్ప్స్ అని చెప్పేసి చెప్పగలరు. రైట్. సో నాగేశ్వరి గారు, మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ఎంబీబీఎస్ చదవచ్చు అనే ఒక సాక్ష్యం అయితే మన కళ్ళ ముందే కనబడుతుంది, బట్ ఒక ఫిగర్ ఎంత ఖర్చు అవుతుంది అక్కడ ఎంబీబీఎస్ చేయాలి అనంటే? ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ప్రతి పేరెంట్కు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడే 5 ఇయర్స్ కంపల్సరీ ఖచ్చితమైన బడ్జెట్ మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఇది సెమిస్టర్ వైజ్గా పేమెంట్ చేసే ఫీజు సిస్టమ్ కూడా మన పన్భూషణ గారు అవకాశం కల్పించారు. జస్ట్ ఈ సంవత్సరం వెళ్తున్న విద్యార్థులకు $4,000 అమెరికన్ డాలర్స్ వర్గంగా ఇయర్లీ ఫీజు పేమెంట్ ఉంటుంది. అంటే రమారమి సెమిస్టర్ 130,000 రూపాయలు కట్టుకోవాలి. 5 ఇయర్స్కు 10 సెమిస్టర్ 13,000 13 లాక్స్ రూపీస్ ఫీజుతో అయిపోతుంది.
ఇంకా ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇవన్నీ కలుపుకుంటే కూడా కంప్లీట్గా ఆల్ ఎక్స్పెన్సెస్ కలిపి 20 lakhs కోర్సు పూర్తి అవుతుందండి. ఓకే, సో ఫనీ గారు ఫైనల్గా యాడ్ చేయండి, మీరు ఇందాక అన్నారు వచ్చిన లాభాలని కూడా స్టూడెంట్స్ కోసమే మళ్ళీ మేము అందులో పెడుతున్నాం అంటున్నారు, సో స్టూడెంట్స్కి ఏ రకంగా దీన్ని వాడుతున్నారు, వాళ్ళకి ఎలా అక్కడ హెల్ప్ చేస్తున్నారు? ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో సీట్ రాక లాంగ్ టర్మ్ కోచింగ్లో టైం వేస్ట్ చేసుకుంటారు. ఒకప్పుడు నేను చెప్పేవాడిని, ఒకవేసి ఇండియాలో సీట్ వస్తే చాలా మంచిది, మనం ఒక ఫ్రీ సీట్ వచ్చినప్పుడు, లేనప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు ఇండియాలో క్యాపిటేషన్ ఫీజుతో చేయడం చాలా కష్టం. సో మీరు ప్రస్తుతం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో లాంగ్ టర్మ్ కోచింగ్లో మళ్ళీ 150,000 ఖర్చు పెట్టి ఒక సంవత్సరం వేస్ట్ చేయడం కంటే ఇలాంటి ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోవాలి. ప్లస్ మా కంపెనీ తరఫున మేము చెప్పదలుచుకుంది అంటే, ఒక స్కాలర్షిప్ విధంగా మేము స్టార్ట్ చేసాము, ఆల్రెడీ 2 years నుంచి చేస్తున్నాం మేము. ఏ విద్యార్థులను అయితే మా కంపెనీ ద్వారా బయటకు వెళ్ళి ఇప్పుడు ఐఎస్ఎంలో చదువుతున్నారో వాళ్ళలో ఎవరైతే కంటిన్యూస్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ టాప్, అంటే మన మేము ఎలా స్కాలర్షిప్ ఇస్తున్నాం అంటే ఒకసారి ఇచ్చేసి విద్యార్థికి డిమోటివేట్ చేయకుండా, ఎవరైతే రెగ్యులర్గా ఒక ర్యాంకింగ్ 95% above ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో 6 semesters ఉంటాయండి, 6 semesters యావరేజ్గా తీసుకొని ఫస్ట్ వచ్చిన ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టూడెంట్స్కి కంప్లీట్గా 4th year 5th year ఎడ్యుకేషన్ ఫ్రీ చేస్తాం. ఓకే, సో ఎవరైతే మంచిగా చదువుకునే విద్యార్థులు ఉన్నారో లాంగ్ టర్మ్లో కూర్చొని మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకుండా 5 సంవత్సరాల ఖర్చుని ఓన్లీ 3 years ఖర్చుతో పూర్తి చేస్తున్నాం. రైట్, ఫోర్త్ ఇయర్ ఫైనాన్షియల్గా హెల్ప్ అవ్వడమే కాకుండా మోటివేషన్గా కూడా, అంటే మీరు రెగ్యులర్గా ఉండాలి అన్న ఉద్యోగం, ఆ విధంగా స్కాలర్షిప్ మేము ఇస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పనిభూషణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ భానుప్రకాష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వరరావు గారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్స్, అండ్ కంగ్రాచులేషన్స్. సో వ్యూవర్స్ విన్నారు కదా, కిర్గిస్తాన్ ISM యూనివర్సిటీలో చదువుకున్న డాక్టర్స్ మనతో పాటు ఉన్నారు, వాళ్ళ సక్సెస్ స్టోరీ మనతో పాటు షేర్ చేసుకున్నారు. సో అక్కడ ఎంత హెల్పింగ్గా ఉంటుంది, వాళ్ళ ఫ్యాకల్టీ యూనివర్సిటీ తరపు నుంచి ఎంత హెల్ప్గా ఉంటారు అని కూడా స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఫైనాన్షియల్గా మిడిల్ క్లాస్గా ఉన్న వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి హ్యాపీగా చదువుకోవచ్చు, పెద్ద ఆర్థికంగా వాళ్ళకి భారం కాకుండానే ఉంటుంది. అలాగే మంచిగా చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్స్ కూడా ఇస్తాము మేము ISM తరఫున అని కూడా పనిగారు చెప్తున్నారు. సో ఇక్కడ డిసిషన్ మీదే, ఎస్పెషల్లీ అన్నిటికంటే ముఖ్యం పాస్ పర్సంటేజ్. దాదాపు ఈ సంవత్సరం 56 మంది MCA స్క్రీనింగ్ టెస్ట్ పాస్ చేసిన స్టూడెంట్స్నే మనం చూసాం, ఎందుకంటే అక్కడ ఎంత చదివినా కూడా మీరు ఇక్కడ MCA స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అవ్వకపోతే డాక్టర్గా ప్రాక్టీస్ చేయలేరు. సో అది చాలా ముఖ్యం, ఆ పర్సంటేజ్ను దృష్టిలో పెట్టుకొని ఏ యూనివర్సిటీలో అయినా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది వాళ్ళ స్టడీ టైం.